గత 40 సంవత్సరాలుగా వేణుగోపాలస్వామి ఆలయంలో ఏటా సరస్వతి పూజలు వైభవంగా నిర్వహించడం అభినందనీయమని కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి అన్నారు. బుధవారం కరప మండల పరిధిలోని పెనుగుదురు వేణుగోపాలస్వామి ఆలయంలో దేవాదాయ శాఖ సరస్వతి బాలభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో అర్చకులు గోవర్ధన సూర్యనారాయణ ఆచార్యులు సామూహిక సరస్వతి దేవి పూజ చేయించారు. ఆలయంలో వందలాది మంది విద్యార్థులతో నిర్వహించిన సరస్వతి పూజలో బండారు మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా విద్యార్థులకు ఉచితంగా పెన్నులు పుస్తకాలు అందించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే సరస్వతి దేవిని చదువుల తల్లిగా ఆరాధిస్తే విద్య నిరాటంకంగా సాగుతుందని అన్నారు. విద్యాసిద్ధిని ఆశించి సరస్వతి ప్రార్థన చేయడం మన సాంప్రదాయమని అన్నారు. వాక్, బుద్ధి, వివేకం, విజ్ఞానం, కళలు వీటన్నిటికీ ఆది దేవతగా సరస్వతి దేవిని పూజిస్తామని ఈవో అపర్ణ తెలిపారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బాలభక్త యువజన సంఘం సభ్యులు బండారు వాసు, తుమ్మలపల్లి వాసు, గంటా నానిబాబు, మిర్యాల సాయి, అల్లుబాబు, తుమ్మలపల్లి లక్ష్మణరావు, తుమ్మలపల్లి మాచర్రావు, తుమ్మలపల్లి స్వామి మరియు గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. దర్శనం చేసుకోవడం కోరుతున్నాం. భక్తులందరూ కూర్చోండి, లైన్లో ఉండండి.
ఈ సంవత్సరం నేను కొత్తగా వచ్చాను. నన్ను ఇక్కడ వర్షం వచ్చినా కానీ